తెలంగాణ జనసమితి మున్సిపల్ ఎన్నికల ప్రణాళిక ప్రొఫెసర్ రమేష్ రెడ్డి గారి నేతృత్వంలోని కమిటీ, దాంట్లో ప్రొఫెసర్ రమేష్ రెడ్డి గారితో పాటు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు, ప్రొఫెసర్ మన బద్రుద్దీన్ గారు, అదేవిధంగా ఇతరులు కూడా దీంట్లో భాగంగా ఉన్నారు. అందరు కలిసి దీన్ని తయారు చేయటం జరిగింది. ఈ మేనిఫెస్టో తర్వాత ఇంకా కొంత జిల్లా ప్రతినిధులకు కూడా దీన్ని అందరికీ పంపి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్నాక దీనికి తుది రూపం ఇచ్చి వాళ్ళ మీ ముందు మేము ప్రధానంగా విడుదల చేస్తున్నాం. మేము ప్రధానంగా ప్రజలకు ఇవ్వదలుచుకున్న పిలుపు ఏంటంటే, ఈ ఎన్నికల్లో పైసలు ఇచ్చేటోళ్ళు కాదు, పనిచేసేటోళ్ళని గెలిపియండి అని చెప్పి అభ్యర్థిస్తున్నాం. నిజంగా కూడా ఎన్నికల్లో సమస్యల మీద చర్చ అనేది బాగా తగ్గిపోయింది. ఆ సమస్యల మీద చర్చను ప్రధానాంశంగా చేయటము మేము చాలా కీలకం అనుకుంటున్నాం. ఇవాళ పట్టణ జనాభా అనేది బాగా పెరిగిపోయింది, దాదాపు 40% ఇవాళ పట్టణాల్లో నివసిస్తున్నారు. 130 మున్సిపాలిటీలు సుమారుగా, కార్పొరేషన్లు కలిపి ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. చాలా కీలకమైనటువంటి పాత్ర ఇవాళ పట్టణాలకు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే పట్టణాల అభివృద్ధిని మనం ఇంకెంత మాత్రం కూడా విస్మరించడానికి వీలు లేని పరిస్థితి వచ్చింది. ఆ పట్టణాల అభివృద్ధికి ఇవాళ మున్సిపాలిటీలే చాలా కీలకం. మున్సిపాలిటీలు సవ్యంగా పనిచేస్తే పట్టణాలు అభివృద్ధి చెందుతాయి. మున్సిపాలిటీలు పనిచేయలేకపోతే పట్టణాలు కునారిల్లు పోవటమే కాదు, చెత్తా చెదారం సరిగ్గా ఏరక, మురికినీటి పారుదల సౌకర్యం సరిగ్గా లేక, రోడ్ల వ్యవస్థను సరిగ్గా నిర్వహించకపోవటం చేత, చెరువులు వాటిని మనం సరిగ్గా కాపాడుకోలేకపోవటం చేత ఇవాళ విపరీతంగా దోమలు కానీ క్రిమికీటకాదులు కానీ పెరిగి రోగాల బారిన పడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోతుంది. లక్షల రూపాయలు మనం ఇవాళ రోగాలు నయం చేసుకోవటానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ప్రతి మనిషి కూడా ఇవాళ ఇల్లు కట్టుకోవాలంటే భయపడే సందర్భం, లేఅవుట్లు చేసుకోవాలంటే భయపడే సమయం ఇది. ఇట్లాంటి సందర్భంలో నుంచి ఒక అనవసరమైన మితిమీరినటువంటి ఒక జోక్యాన్ని నివారించటం అనేది చాలా అవసరం. ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ప్రజలకు ప్రతినిధులుగా ఉంటూ సమస్యలను పరిష్కరించాలి తప్ప ప్రజల ఆర్థిక కార్యకలాపాలకు, వాళ్ళ నిత్య జనజీవితానికి ఒక ఆటంకం కారాదు, అనవసరమైనటువంటి జోక్యం కూడా ఉండటానికి వీల్లేదు. ఇది ఇవాళ ప్రధానంగా మేము అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. మేము ప్రధానంగా కోరేది ఏంటంటే, ఈ సమ్మరీ దీంట్లో మేము రాస్తున్నటువంటి దాంట్లో కీలకమైందంటే, ఇవాళ ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ గతంలో ఎన్నికలప్పుడు గెలిచింది చాలా చోట్ల, ఇతర పార్టీల అభ్యర్థులను కూడా తనలో చేర్చుకొని చాలా బలం సాధించింది. ఎన్నికలప్పుడు మున్సిపాలిటీల పట్టు సాధించుకునేదాకా కేసీఆర్ గారు ఊరు ఊరు తిరిగి ప్రతి నగరాన్ని లండన్ నగరం లేకపోతే డల్లాస్ నగరంగా మారుస్తామని చెప్పింది. లండన్ డల్లాస్ పక్కన పెట్టు కానీ రోజు ఈ మున్సిపాలిటీ అనేది ఒక మనుషులను, అక్కడ మామూలు ప్రజలను వేధించడానికి ఒక స్థావరంగా మారిపోయింది. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వసూలు చేయటము, అక్కడ నిర్వహణను అనేటువంటిది సంపూర్ణంగా క్షీణించి ఇవాళ మొత్తంగానే మున్సిపాలిటీ వ్యవస్థ అనేది చితికిపోయిన సందర్భం. ఈ చితికిపోయిన సందర్భంలోనే మేము ఏం కోరుకుంటున్నామంటే, ఒకటి, ఈ అనవసరమైనటువంటి ఈ జోక్యం పోవాలని, ఇవాళ ఎక్కడికక్కడ ఆ మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ఒక చర్యలు తీసుకోవాలని మేము భావిస్తూ ఉన్నాం. దానికి చాలా కీలకమైందంటే, ఎన్నికైనటువంటి కౌన్సిలరు ప్రతి ఇంటికి వెళ్ళాలి, సమస్యలు తెలుసుకోవాలనేది చాలా కీలకం. అది మేము మొట్టమొదట కూడా హామీ ఇస్తున్నాం. ఈ మున్సిపాలిటీల్లో ఉండేటువంటి అవకతవకల నివారణ కోసమని చెప్పి ఒక నిఘా వ్యవస్థ ఉండాలి, ఆంబుడ్స్మ్యాన్ ఉండాలి. వారు పౌరులకు ఎక్కడైనా వేధింపుల గురైనా ఆదుకోవటానికి ఆ వ్యవస్థ అనేది పనిచేయాలి. అన్ని కార్యకలాపాల్లో కూడా వాళ్ళ పని బాధ్యతలు ఏంటి, ఎవరు ఎంత మేరకు పనిచేస్తున్నారనేది ఎప్పటికప్పుడు ఓ పట్టికను ప్రదర్శించటం, ఇవి కాక అక్రమాలకు ఎవరైనా పాల్పడితే వాళ్ళ మీద కౌన్సిలర్ల మీద చర్యలు తీసుకోవటం, ఇవి మేము హామీ ఇస్తాం. అంటే ప్రజల పట్ల బాధ్యతాయుతంగా మున్సిపాలిటీలు పనిచేయించేటట్టు చూడాలనేది, ప్రజాస్వామిక పద్ధతులను జవాబుదారీతనాన్ని పెంపొందించాలనేది ఇందులో మొదటి లక్ష్యం. రెండవది చాలా కీలకం,
రక్షిత తాగునీటి సౌకర్యాలు అనేవి సక్రమంగా అందరికీ అందుబాటులోకి రావాలి. అత్యంత పేద వర్గాలకు, మామూలు గుడిసెల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళకు కూడా రక్షిత మంచినీటిని తక్కువ ధరకే వాళ్లకు మనం అందజేయటం అనేది చాలా కీలకం. ఇప్పుడు నిజానికి ఇస్తామని చెప్పి నల్లా రాకుంటే ఓట్లు అడగొద్దని చెప్పి ఇవాళ వాస్తవానికి చాలా ఊళ్ళల్లోకి ఇప్పటికి ఇంకా మిషన్ భగీరథ నల్లా రాలేదు. వచ్చిన చోట కూడా ఇప్పటికి ఇంకా మురికి నీళ్లే ప్రవహిస్తూ ఉన్నాయి. వీటిని, ఈ మురికి నీళ్లను సప్లై చేయటానికి కూడా మరి రేపు పెద్ద ఎత్తున రైతుల వాడకందారుల దగ్గర నుంచి పన్ను వసూలు చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించి ఉన్న సందర్భం, మేము ఈ సమయంలో ఖచ్చితంగా రక్షిత మంచినీరును అందించటం, వాటిని చౌకకే అందుబాటులో పెట్టడం, కాలుష్య రహితమైన పట్టణాల కోసం పచ్చదనం పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వటం, పార్కులు ఆట స్థలాలను కాపాడటం, పబ్లిక్ ఆస్తుల పరిరక్షణ, ఆక్రమణల నుంచి రక్షణ, మురుగునీటి పారుదల సౌకర్యం కల్పించటం, అదేవిధంగా మనకు సులభ తరహాలో పబ్లిక్ మరుగుదొడ్లను ఏర్పాటు చేయటం, మహిళల కోసం ప్రత్యేకంగా మున్సిపల్ స్కూళ్లను సరిగ్గా నిర్వహించటం, సంక్షేమ కార్యక్రమాల్లో పౌర సంఘాలకు బాధ్యతలు, ముఖ్యంగా కాలనీ అసోసియేషన్లకు కూడా ఒక అవకాశం, భాగస్వామ్యం, బస్తీ క్లినిక్లను ఏర్పాటు చేసి నగరాల్లో కూడా మంచి వైద్య సదుపాయాలను అందుబాటులోకి తేవటం, చెరువులను కాపాడుకోవటం, ఇది చాలా కీలకం. గ్రంథాలయాలను, కమ్యూనిటీ హాళ్లను అభివృద్ధి చేసి స్కిల్ డెవలప్మెంట్ల కోసం ఈ వ్యవస్థలను ఉపయోగించుకోవటం, చెత్తను సకాలంలో సేకరించి తడి పొడి చెత్తను మరియు వేరే రూపంలో వాడకంలోకి రీసైక్లింగ్ చేయటానికి ప్రయత్నం చేయాలి. శ్మశానాలు అనేవి చాలా కీలకమైన సమస్యలు, వాటిని ఏర్పాటు చేయటం, ఆధునీకరించటం, నియంత్రించటం, ఇవన్నీ కూడా చాలా కీలకం. పట్టణాల సుందరీకరణ, రెవెన్యూ ట్యాక్స్ నిధులను సమర్థవంతంగా ఉపయోగించుకోవటం, దుర్వినియోగం జరగకుండా జాగ్రత్త పడటం, మున్సిపల్ మార్కెట్లను, పశు వైద్యశాలలను మనం సరిగ్గా నిర్వహించి శుభ్రతను పెంపొందించటం, దళారీల దోపిడీని అరికట్టడం, మురికి వాడలన్నింటికీ కూడా కనీస వసతులు ఏర్పాటు చేయటం, పట్టణ పేదలకు ఇండ్లు, ఇవి చాలా కీలకం. నిజానికి చర్చ అనేది మన మున్సిపాలిటీలు ఎట్లా అభివృద్ధి చెందాలనే అంశాల మీద జరగాలి, కానీ ఈసారి చర్చ ఎవరెన్ని పైసలు ఇస్తారు, ఎవరెన్ని పైసలు పంచగలుగుతారనే దాని మీదనే చర్చ జరుగుతున్నాయి. మేము కోరుకునేది ఏంటంటే పైసలు ఇచ్చే సంస్కృతి పోవాలి, ఓట్లు అడుక్కునే పరిస్థితి రావాలనేది మేము కోరుకుంటా ఉన్నాం. పైసలు ఇచ్చే సంస్కృతి పోయి ఓట్లు అడుక్కునే సంస్కృతి కనుక రాగలిగితే అప్పుడు ప్రజలకు కూడా తమ సమస్యల కోసం గట్టిగా నిలబడి అడగటానికి ఒక వెసులుబాటు కలుగుతుంది. ఆ వెసులుబాటు ప్రజలకు కలగటం, అప్పుడు మాత్రమే మున్సిపాలిటీలు బాధ్యతగా పనిచేయగలవని. ఎన్నికలు అనేవి, ఎన్నికల్లో అక్రమాలు అనేవి ప్రధానమైనప్పుడు పైసల ద్వారా ఓట్లు కొల్లగొట్టేటువంటి సంస్కృతి బలపడుతున్న నాళ్ళు ఒక బాధ్యతాయుతమైన మున్సిపాలిటీలను పెంపొందించలేం. అందుకనే ప్రజలకు మేము ఇచ్చే పిలుపు ఏమిటంటే, ఈ ఎన్నికల్లో మనం పైసలు మంచేటోళ్ళం కాదు, పనిచేసేటోళ్ళం గెలిపించుకునే ప్రయత్నం చేద్దామని ప్రతి ఒక్కరిని కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా మనం ఈ గ్రహించాల్సింది ఏంటంటే, ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఈ పైసలతోని ఇంతవరకు ప్రపంచంలో బాగుపడ్డటువంటి వాళ్ళు లేరు, అది పోవాలి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అందుకనే చర్చ ఇవాళ మున్సిపాలిటీల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సాగాలనేదే మేము ప్రధానంగా వాంఛిస్తూ ఉన్నాం. మా డిమాండ్, మా స్థూలంగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, జవాబుదారీతనంతో మున్సిపాలిటీలు పనిచేయాలి. పాలనలో పైసలో ప్రజలకు భాగస్వామ్యం దక్కాలనేది, ప్రగతి కోసం ప్రజాస్వామ్యం కోసం ఒక పారదర్శకత, అవినీతి రహిత పాలన ఉండాలని, అందమైన ఆహ్లాదకరమైన పట్టణాల నిర్మాణం జరగాలని మేము కోరుతా ఉన్నాం. దానికోసమే మాకు ఓటు వేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము అందరినీ కూడా కోరేది ఏంటంటే, అధికార పార్టీని కూడా కోరేది ఏంటంటే, మీరు 5 సంవత్సరాల్లో చేసింది ఏమిటో చెప్పండి, రాబోయే 5 సంవత్సరాల్లో మీరు చేయదలుచుకున్నది ఏందో వివరించండి. ఇది కీలకం కావాలి. ఎన్నిక అనేది కేవలం ఈ 5 ఏళ్ల పాలనను సమీక్షించుకోవటానికి, భవిష్యత్తుకు మార్గాలను వేసుకోవటానికి ఉపయోగపడాలి తప్ప, ఈ ఎన్నిక అనేది అక్రమాలకు ఆలవాలమైపోయి పైసలతో ఓట్లు కొనుక్కునేటువంటి పద్ధతులు పెంపొందినటువంటి సందర్భం, అది పోవాలని చెప్పి మేము బలంగా కోరుకుంటా ఉన్నాం. దానికోసమే మా వంతు ప్రయత్నం ఈ ఎన్నికల్లో కూడా జరుగుతుందని మేము ఈ సందర్భంగా తెలియజేయదలిచినాం. ఎక్కడికక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలని ఎలక్షన్ కమిషన్కు దృష్టికి తీసుకురావటమే కాదు,
చర్చను ఈ అంశాల చుట్టూ తిప్పటానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. దానికోసం హైదరాబాద్లో కూడా అన్ని పక్షాలతో కలిసి వచ్చే అన్ని పక్షాలతో ఒక మీటింగ్ పెట్టాలనే ఆలోచన ఉంది. ఈ అక్రమాలకు వ్యతిరేకంగా అందరం కలిసి ఒక పిలుపునివ్వవలసిన అవసరం ఉందని భావిస్తా ఉన్నాం. ప్రజా అంశ జీవనం, ఇవాళ మున్సిపాలిటీలకు సంబంధించిన అంశాలపైన చర్చను లేవనెత్తవలసిన అంశాన్ని కూడా ఈ సమావేశం ద్వారా మేము ప్రజల ముందు పెట్టాలని కూడా మేము భావిస్తా ఉన్నాం. దానికోసం విస్తృతమైనటువంటి ఇంటింటి ప్రచారాన్ని కూడా సీరియస్గా చేయాలనే దృష్టితో తెలంగాణ జనసమితి ఉంది. ప్రజలకు కూడా మా ప్రయత్నాన్ని చూడాలని, మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. పౌరులకు కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు మేము చెప్తున్న అంశాలు బాగా ఉన్నాయనిపిస్తే మాకు సహకరించండి, మాతో సహకరించండి, ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకుపోవటానికి తోడ్పాటునివ్వండి అని చెప్పి మేము ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. మాకు అన్ని విధాలా సహకరించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఇవాళ ఒక మున్సిపాలిటీల మీద ఒక ఆరోగ్యకరమైన చర్చ, ఒక జవాబుదారీతనంతో కూడిన పాలనను సాధించుకోవటానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. అవినీతిని అరికట్టడానికి ప్రయత్నం చేద్దాం. మన మున్సిపాలిటీలో మన కోసం పనిచేసేటట్టు చూద్దాం. దానికోసం మనం అందరం కలుద్దాం, చేయి చేయి కలిపి ఒక ప్రయత్నాన్ని ముందుకు తీసుకుపోదామని మేము ఈ సందర్భంగా పౌరులను కోరుతా ఉన్నాం. మేము దాదాపు 400 పైబడి, సత్యనారాయణ గారు అంతే కదా, 400 పైబడి ఉన్నాయి. క్లియర్గా ఫైనల్ ఫిగర్ అనేది 14th విత్డ్రాయల్ తర్వాత మీకు చెప్పగలను.